రేప్ సుప్రీం కోర్టు ఇచ్చే డిసిషన్ సుప్రీం కోర్టు మా వైపు ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే మా గోడు మేము సుప్రీం కోర్టుకు వినిపించుకున్నాం అయ్యా ప్రస్తుత ప్రాణాల్లో పరిస్థితుల్లో మా ప్రాణాలు మేము పోగొట్టుకోలేం మమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అత్యున్నత న్యాయస్థానం మీ మీద ఉంది అని చెప్పి సుప్రీం కోర్టును వేడుకుంటున్నాం సుప్రీం కోర్టు ఖచ్చితంగా మా యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి సోమవారం మరి సుప్రీం కోర్టు డిసిషన్ బట్టి మేము అవసరమైతే ఖచ్చితంగా ఎన్నికలకు బాయ్కాట్ చేసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అవసరమైతే సమ్మె కానీ లేకపోతే నిరాహార దీక్షలా లేకపోతే ఇంకోట అని దేనికైనా కూడా మేము సిద్ధమే ఎందుకంటే మా ప్రాణం మాకు ముఖ్యం కరోనా వల్ల చనిపోతే చూసే దిక్కు కూడా లేదండి ఆ ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ని కూడా చూసే దిక్కు లేదు అలాగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి అనాథల్లాగా బతుకుతున్నాం ఈరోజు నా ఉద్యోగస్తులు కొంతమంది అనాథలతో సమానంగా ఉంది కొంతమందికి వాళ్ళ భర్త చనిపోతే ఒక వాళ్ళ భార్య బాధ వినిపిస్తూ ఉంది ఏం చెప్తుందంటే అసలు ఆమె అయ్యా మా దగ్గర మా చుట్టాలు కూడా మా ఇంటికి రావట్లేదు ఎందుకంటే మా భర్త కరోనా డ్యూటీలో చనిపోవడం మూలాన అని చెప్పేసి అలా కరోనా మనం అప్రిషియేట్ చేయాలి అలాంటి వాళ్ళని అలాంటి ఫ్యామిలీస్ని మనం తీసుకొచ్చి మరి వాళ్ళకి సన్మానం చేయాల్సినటువంటి అవసరం అలా ఎంతవరకు చేస్తున్నారు ఇవన్నీ కూడా టెంపరీగా ఎవరెవరు యొక్క ఇది చూసుకుంటారు ఈ రోజున ఎన్నికల కమిషనర్ గారు ఆయన 2 నెలల్లో రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ 2 నెలల లోపల ఎన్నికలు జరిపించేసి పోవాలనేటువంటి ఒక మంకుపట్టుతో ఆయన చేస్తున్నాడే తప్ప వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆఫ్ ద ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి అని చెప్పేసి కూడా ఆయనకు ఇతో చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇట్ ఈజ్ నాట్ ప్రాజిబుల్ ఎందుకంటే సిఎస్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి మొత్తం పోలీసులు కానీ అదేవిధంగా మెడికల్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ మిగతా ఇతర శాఖల సిబ్బందికి చెందినటువంటి వాళ్ళు చాలామందికి ఈ రోజున ఈ వ్యాక్సినేషన్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఆ వ్యాక్సినేషన్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ ఇచ్చే సమయంలో ఎన్నికలు 2 ఒకేసారి పెట్టడం ఇంపాసిబుల్ అని చెప్పేసి సిఎస్ గారు నిన్న ఎన్నికల సంఘానికి తెలియజేయడం జరిగింది ఎలా నిర్వహిస్తారో చూస్తాం అది కూడా ఈ రాష్ట్రంలో ప్రాణాలు కాపాడినటువంటి ఘనత ప్రభుత్వ ఉద్యోగులకు దక్కింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కడా లేని విధంగా ఎన్నో టెస్టులు రోజుకి 100,000 టెస్టులు దాకా చేశాం కరోనా టెస్టు కరోనాకు ఎంతోమంది బలైపోయారు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంటే అలాంటి ఉద్యోగస్తులు కాదని చెప్పేసి వేరే వాళ్ళు తెచ్చుకొని ఎన్నికలు నిర్వహిస్తుంటే ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చునేటువంటి దద్దమ్మలం ఉద్యోగస్తులు కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి